ఏం విక్టరా, చారయ్యర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చీరల కూర్చున్న నీకేం తప్పగొరంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవుతామని తెలిసి కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్కో ట్యూషన్, కెమిస్ట్రీకో ట్యూషన్, మ్యాథ్స్కో ట్యూషన్, నేను రోడ్ల పట్ట తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మాయిలని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఫ్లాష్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సరైన ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికి సరైన ర్యాంక్ రాకపోతే అమ్మాయి గల తాకెట్ పెట్టి మేనేజ్మెంట్ కోటలో సీట్స్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్లో ఒకటేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులని ఎదవా నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీస్ ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కలా నాలుగేళ్ళగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు, తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒక్క మెతుకు గొంతుల దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తు పక్కన నాకు ఎవరో మహాన్ భావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూసా నీలాంటి బేవస్ గాని ఎదిరించి ఈరోజు నీ ముందు నించొని మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ని నాకెంత తప్పకుండా ఉండాలి రా.